చూసినట్టయితే ఇది రిమ్ అనేది హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అండి, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ స్పెంట్ వీల్ వెహికల్ రిమ్ అండి. సో కంప్లీట్గా యాక్చువల్ టైర్ పోయిందని ఓపెన్ చేస్తే నాకు ఏమైందంటే మొత్తం రిమ్ అంతా కూడా రస్ట్ పడేస్తుంది. దీన్ని మనం ఏంటంటే మొత్తం అంతా క్లీన్ చేయాలి, అంటే బప్పింగ్ చేయాలన్నమాట. బప్పింగ్ అంటే మెషిన్ ఒక లేయర్ అంతా కట్ చేయాలి, డస్ట్ మొత్తాన్ని కూడా ఒక లేయర్ కట్ చేస్తే సరిపడుతుంది. సో మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మొత్తం అంతా లేయర్తో మొత్తం అంతా కట్ చేసేస్తాం. మరీ ఎక్కువ కట్ చేస్తే హోల్ అయితే పడే అవకాశం ఉందని చెప్పి నేను కంప్లీట్గా క్లీన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇంకా రస్ట్ అనేది లేదు అక్కడ కూడా, సూపర్ క్లియర్ అండి. సో మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మనం రిమ్ టాప్ వేసేసి దీనికి కొత్త టైర్ అయితే వేస్తాం జరిగింది. ఇక సీఎర్ కంపెనీ సెక్యూరిటీ మెఫో ఫ్రంట్ టైర్ అయితే వేస్తున్నాను మీకు నేను విత్ కొత్త చూపు. దీనికి సైజ్ వచ్చేసరికి 275/18 వస్తుంది. హీరో హోండా స్ప్లెండర్ అనేసరికి ఫ్రంట్ వీళ్ళకి 18 సైజ్ టైర్ అయితే పడుతుంది. దీనికి చూసారు కదా 275/18 అండి. సో టైర్ అయితే వేసేస్తాను. సో మరింక ఇలాంటి వీడియోస్ కోసం, మెకానిక్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ గైస్.